సో ఫైనల్గా 24 ఎలక్షన్ వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? వై నాట్ 175/175? ఎందుకు అంత ధీమా వస్తుంది? ఎందుకంటే శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుంచి అనంతపురంలోని హిందూపురం వరకు ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి సమానంగా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా మేము పథకాలు ఇచ్చాము. అభివృద్ధి చేస్తున్నాం, స్కూల్ డెవలప్ చేస్తున్నాం, మెడికల్ కాలేజ్ ఇస్తున్నాం, ఎక్కడెక్కడ పోర్ట్లు అయితే అవసరం వస్తున్నాయి పోర్ట్లు ఇస్తున్నాం, ఎక్కడెక్కడ మాకు ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇండస్ట్రీస్ పెడుతున్నాం. ప్రతి ఒక్క పేదవాడి జీవితంలో మేము అప్బ్రింగింగ్ చూస్తున్నాం, వాళ్ళ జీవితాలు మెరుగుపడ్డాయి, వాళ్లకు గవర్నెన్స్ అనేది పేదవాడికి రీచ్ అయితేనే వాళ్ళు గెలుస్తారు. చక్కటి ఎగ్జాంపుల్ తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు అసలు న్యూయార్క్ సిటీకి మించి ఉంది హైదరాబాద్. అక్కడ సీట్లు వచ్చాయి బీఆర్ఎస్కి, కానీ పథకాలు ఇవ్వడంలో కానీ లేకపోతే అవి ఇంప్లిమెంట్ చేయడంలో బేస్మెంట్ ఇచ్చింది టీడీపీ సార్, అందుకే అలా ఉందా అంటే మీరు పొగుడుతున్నారు కదా, అందుకు చెప్పాను హైదరాబాద్ అనే సరే చెప్పాను సార్. కాదు ఇంకా నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు స్వామి. నిజమే కదా, హైటెక్ సిటీ ఇవాళ హైటెక్ సిటీ ఈ రేంజ్ లో ఉందంటే ఎవరు కారణం? ఏ రేంజ్ లో ఇవాళ ఐటీ ఎగుమతులు 100 కోట్ల నుంచి 200 కోట్లకి ఎగుమతులు ఒక తెలంగాణ నుంచి వెళ్తున్నాయి అంటే దానికి కారణం చంద్రబాబు కాదంటారా? ఒకటి సింపుల్ క్వశ్చన్ అబ్బా, ఎంత సిల్లీగా మాట్లాడతారంటే మైక్రోసాఫ్ట్ నాగపూర్లో పూణేలో నోయిడాలో మన ఇండియా గురించి చూసుకోవాలంటే యూఎస్ తో కంపేర్ చేసుకోవచ్చు, మన హైదరాబాద్ చూసుకోవాలంటే బెంగళూరు తో కంపేర్ చేసుకోవచ్చు. బెంగళూరు ఈ కంపారిజన్ పట్టి మనకి మనంగా ఎదిగాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకి. అవునబ్బా, బెంగళూరు చెన్నై వాట్ అబౌట్ దెమ్? అదే అంటున్నా, పక్కన వదిలేండి, కంపారిజన్ వదిలేండి. హైదరాబాద్ డబ్బా కొట్టుకొని కాదు, డబ్బా కొట్టుకొని చెప్తే అది నిజం కాదు బాసు. ఎదిగింది అంటే కాస్త కోస్త టీడీపీ పాత్ర లేదంటారా? పాత్ర లేదు, చెంబు లేదు, తపేలా లేదు. ఎవరిది ఉంది చెప్తాను చూడు బాసు. రాజీవ్ గాంధీ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ ద ఐటీ ప్రొడక్ట్స్ టు కమ్ ఇన్ టు ఇండియా. ఆయన గేట్లు ఓపెన్ చేశారు. మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల, ఆర్థిక సంస్కరణలు చేయడం వల్ల విదేశీ పెట్టుబడులు వెల్లువై మన ఇండియాలో వచ్చి పడ్డాయి. మీరు ఎంత వైసీపీ అయినా సరే అందరూ కేటీఆర్ కూడా యాక్సెప్ట్ చేసిన నిజాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఏది కేటీఆర్ అన్నారు ఇదంతా నేను తీసుకోను ఇక్కడ ఒక ఈ హైదరాబాద్ ఇవాళ ఈ స్టేజ్ లో ఉంది. ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి, ఆయన చేయడం వల్లే ఇవాళ ఇంత స్టేజ్ లో ఉంది. నేను చెప్పేది హైదరాబాద్ అన్నారు, నన్ను పూర్తి చేయకుండా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకటి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏదో వచ్చింది, ఐబిఎంఐఎస్బి ఒకటి వచ్చింది. నేనే కట్టిన, నేనే దానికి చెట్లు నాటిన, అది వృక్షమైంది, నా ముద్దు బిడ్డ ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అంటే దానికి ముందే ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ ఎవరు తెచ్చినప్పుడు వాళ్ళు ఎవరు చెప్పుకోరే నేను అనేది అది పాయింట్. నా పాయింట్ అక్కడి నుంచి వస్తుంది. చంద్రబాబు నాయుడు చేసింటే దట్స్ ఫైన్, కానీ డబ్బా కొట్టి మా బుర్రలో ఎందుకు ఇంత దించడం, ఎందుకు మేకులు దించడం? నేను చెప్తున్నా అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఫాదర్ ఆఫ్ ఐటీ ఇన్ బెంగళూరు పేరు చెప్పబ్బా, విచ్ ముఖ్యమంత్రి యూ టెల్, విచ్ సీఎం? ఫాదర్ ఆఫ్ ఐటీ ఇన్ పూణే ఎవరు చెప్పు, ఫాదర్ ఆఫ్ ఐటీ ఇన్ నోయిడా నువ్వు చెప్పు, ఫాదర్ ఆఫ్ ఐటీ ఇన్ చెన్నై చెప్పు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చంద్రబాబు ఎందుకు అంత డబ్బా కొట్టుకోవడం ఎందుకు? ఆ టైంలో మనకు రిఫార్మ్స్ వచ్చాయి, ఒక్కొక్కసారి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తుంది, ఒక్కొక్కసారి ఐటీ రెవల్యూషన్ వస్తుంది, ఒకసారి ఎకనామిక్ బూమ్ వస్తుంది, ఒకసారి రిసెషన్ వస్తుంది. అది చంద్రబాబు నువ్వు నేను డిసైడ్ చేయం. ఒకవేళ ఆయన కంపెనీ ఇక్కడ రావడానికి పాటుపడితే ఓకే, కానీ ఆయన ఫాదరు మదరు గ్రాండ్ సన్ గ్రాండ్ ఫాదర్ ఏమీ కాదు. హూ ఇస్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఐటీ ఇన్ బెంగళూరు చెప్పబ్బా, నువ్వు జర్నలిస్టువే కదా, అక్కడ ఎవరు చెప్పుకోరు. వీళ్ళు మాత్రం మన బుర్రల్లో మేకులేసి కొట్టి సంపి అంతకుముందు ఎన్నిక 80-85 రెనౌడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, డిగ్రీ కాలేజెస్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజెస్ కానీ. ఎవరు పెట్టారు మీకు తెలుసా? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చంద్రబాబు అవునా కదా. డబ్బా 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 కొట్టు డబ్బా, ఇంకా తెలియకుండా ఎట్లా పోతుంది స్వామి? అదే నేను అనేది, అది అప్పుడు ఐటీ రెవల్యూషన్ వచ్చేసి అది చంద్రబాబు లేకపోయినా ఐటీ వచ్చేది బాసు. మేబీ 100% ఇప్పుడు ఉందనుకుంటే 80% వచ్చేది. 20% ఎఫర్ట్ చంద్రబాబు పెట్టింటాడేమో నేను కాదు. ఎఫర్ట్ ఏపీలో పెట్టలేదు. ఇప్పుడు అదే నేను అడుగుతున్న సేమ్ క్వశ్చన్. ఇప్పుడు బిల్ గేట్స్ ఫ్రెండ్ ఆడి పోయి గంటర అపాయింట్మెంట్, అధికారం లేదు కదా, అధికారం లేకుండా ఎలా చేస్తారు? నో బాసు, 2014-19 వరకు ఉన్నాడు కదా. ఇప్పుడు బిల్ గేట్స్ అక్కడికి వెళ్తే గంటన్నర అపాయింట్మెంట్ ఇస్తే 3 గంటలు మాట్లాడాను చంద్రబాబుతో. వాట్ ఐఎమ్ సీయింగ్, ఐమ్ ఆస్కింగ్ యూ ఆల్ దీస్ క్వశ్చన్స్, యూ నో మై ఫవర్ అండ్ ఆల్, అదే ఫవర్ అండ్ ఆల్, దిస్ అండ్ ఆల్, దట్ అండ్ ఆల్ అని చంద్రబాబు డబ్బా ఇంగ్లీష్తో నరికి పడేసింటాడు బిల్ గేట్స్ని. చెప్పేది నువ్వు మరి 2014-2019 వరకు ఎందుకు అదే బిల్ గేట్స్ని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు అధికారంలో ఆయన ఉన్నాడు కదా. పోనీ బిల్ గేట్స్ వద్దులేపా ఫారినర్, ఈయన ఇంగ్లీష్ అర్థం కాదు. సత్యనారాయణ పుట్టించి పెంచి పెద్ద చేసి మైక్రోసాఫ్ట్ సీఈఓ చేసి చంద్రబాబు కదా. ఎందుకు చెప్పలేదు? సత్యనారాయణకు నేనే ఐడియా ఇచ్చిన, నా వల్లే సత్యనారాయణ సీఈఓ అయ్యాడని చంద్రబాబు చెప్పాడు. కేటీ ఉంటదేమో కానీ చెప్పేది సత్య, సత్య కమ్ హియర్,
ఐ హ్యావ్ పవర్ నౌ 2014-19 ఐఎమ్ పవర్ఫుల్ యూ కమ్ హియర్ యూజ్ మై పవర్ డెవలప్ స్టార్ట్ మైక్రోసాఫ్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ అనంతపూర్ కడప కుప్పం చంద్రగిరి మై విలేజ్ నారావారిపల్లి అని ఎందుకు చెప్పలేదు సత్యనారాయణ ఎందుకు పిలుచుకోవాలి అంత టాప్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెడితే మా ఆంధ్రప్రదేశ్ను కూడా ప్రపంచ పటంలో పెట్టచ్చు కదా నీకు అంత ఎందుకు ఇబ్బంది అంత బోగస్ బాసు ఇప్పుడు ఆల్రెడీ సాచురేషన్ స్టేజెస్కి వచ్చాయి ఎందుకంటే ఏవైనా ఎంఎన్సీస్ కానీ లేకపోతే ఐటీ కంపెనీస్ దట్ డజంట్ నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎస్ సమ్ శాంక్షన్స్ ఇవన్నీ కావాలంటే బట్ పీపుల్ ఇక్కడ ప్రొడక్షన్ ఉంది కాబట్టి మ్యాన్ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకురాలేదు మైక్రోసాఫ్ట్ని 2014-19 వరకు ఆల్రెడీ ఒక ఫస్ట్ టైం తేవాలంటే కష్టం పరిచయాలు పెరిగింటాయి తర్వాత సుభాష్ చంద్రబాబు అని మైక్రోసాఫ్ట్ వాళ్ళు అన్నారు ప్రపంచంలోని అన్ని రాష్ట్రాల దేశాల అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు కాళ్ళు ముక్కి పద్దనే దండం పెడతారు ఇంటికాడ ఫోటోలు పెట్టుకుని ఆ టైప్లో డబ్బా కొడతారు కదా మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రాలేదు ఎవరు దాని గురించి మాట్లాడరు చంద్రబాబు నాయుడు మీద డబ్బా కొట్టి కొట్టి జాకీలు పెట్టి పెట్టి మా తలకాయలు పగలగొట్టి ఇట్లా చేస్తారు ఇప్పుడు వచ్చేసి ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే 1910 హైదరాబాద్లో కరెంటు ఉండేది దేశంలో ఎక్కడ లేనప్పుడే నిజాములు పరిపాలించినప్పుడే సాలార్జంగ్ మ్యూజియం ఉండేది ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉండేది ఉస్మానియా యూనివర్సిటీ ఉండేది హైదరాబాద్కు ఒక చరిత్ర ఉంది భౌగోళికంగా హైదరాబాద్ ఎంతో డెవలప్ అయినది ఎప్పుడో నువ్వు 4 ఫ్లైఓవర్లు వేసి ఒక రౌండ్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ శాంక్షన్ చేసింది రాజీవ్ గాంధీ దానికి శంకుస్థాపన చేసింది నరేంద్ర మోడీ జనార్దన్ రెడ్డి నాది 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 అంటాడు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు అయితే నేను 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 అంటాడు ఎయిర్పోర్ట్ కట్టి కంప్లీట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు అయితే నా బిడ్డ ఎయిర్పోర్ట్ నా బిడ్డ అని ఊర్లో పెళ్ళికి కుక్కల హడావి అంతకంటే చంద్రబాబు నాయుడు చేసింది పీకింది పందిరేసింది ఏమీ లేదు ఒకవేళ ఉందనుకుంటే వారానికి ఒకసారి మాట్లాడచ్చు కానీ రోజు మన బుర్రలో మేకులు పెట్టి సుత్తి కొట్టకూడదు అది చేయకూడదు ఇప్పుడు నేను ఒకటి చెప్తానబ్బా ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఎవరు కట్టాడు చెప్పు తెలీదు ఇప్పుడు బీహెచ్ఎల్ ఎంత డెవలప్ అయింది బీహెచ్ఎల్ రావడం వల్ల సీసీఎం ఉంది సీసీఎంబి రావడం వల్ల ఎంతమంది ఉద్యోగాలు ఎంత డెవలప్ అయ్యి చంద్రబాబు చాలామంది చేశారు బ్రదర్ ఇప్పుడు ఒక్కడి వల్ల ఏ నగరమో ఏ ప్రపంచమో సృష్టించబడదు వాళ్ళు తోడ్పాటును అందియచ్చు అది వేరే విషయం వాళ్ళ దాంట్లో కొంచెం ఎక్కువ డెవలప్మెంట్ జరిగిండొచ్చు కానీ చంద్రబాబు ఉన్నప్పుడు ఐటీ భూమి వచ్చింది అవును ఇప్పుడు నువ్వు చెప్తే నువ్వు నవ్వుతావు ఇప్పుడు నేను కొన్ని కంపెనీస్ చెప్తాను హెచ్పి 1969-1979 స్టార్ట్ అయింది సత్యం కంప్యూటర్స్ లేట్ 1980s స్టార్ట్ అయింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 1980s అట్లా అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు ఈ కంపెనీస్ అన్ని మన ఇండియాలో ఉన్నాయి విప్రో ఇవన్నీ కూడా ఐటీ ప్రోడక్ట్ స్టార్ట్ చేసిండేది అర్లీ 80s-70s కూడా స్టార్ట్ చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు ఐటీకి నేను తాతను ముత్తాతను అంటాడే అప్పుడు ఏడో చంద్రగిరిలో ఆ రైల్వే స్టేషన్ పక్కన ఎక్కడో తిరిగేవాడు తిరుపతిలో ఎంఏ డిస్కంటిన్యూ చేసి అట్లా పిచ్చోడు లెక్కన తిరిగేవాడు వాస్తవం బ్రదర్ ఇంకా అప్పుడు అన్ని కంపెనీలు కూడా రేపు పొద్దున 90 తర్వాత చంద్రబాబు నాయుడు వస్తాడు హీ విల్ బి పవర్ఫుల్ హీఈస్ ద పవర్ఫుల్ మ్యాన్ అని వాళ్ళు ఆలోచించి ఆ రోజు కంపెనీలు పెట్టారా డబ్బాలు కొడతారు మనం వినాలా నేను చెప్పేది కూడా అదే ఇంత డబ్బా అవసరం లేదురా వాస్తవంగా మాట్లాడుకుందాం వాస్తవ పరిస్థితుల్లో బతుకుదాం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా చంద్రబాబు గురించి చాలా విషయాలు క్లారిటీ చేశారు ఒక వైసీపీ కార్యకర్తగా ఇది వైసీపీ కార్యకర్తను కాకపోయినా ఇంతకు 10 మాట్లాడేవాడిని వైసీపీ కార్యకర్తను కాబట్టి బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి ఏదైనా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు రావద్దు కాబట్టి ఇంకా కంట్రోల్గా మాట్లాడుతున్నా ఇప్పుడు మధ్యస్థానం నుంచి ఏమన్నా ఉన్నాయా మీకు అంటే కొన్ని మాట్లాడద్దు కొన్ని మాట్లాడాలి అని చెప్పి నాకు ఎప్పుడు ఎవరేం చెప్పారు ఇప్పటివరకు నేను ఏకలవ్య శిష్యున్నబ్బా జగన్మోహన్ రెడ్డి గారికి ఏది చేస్తే బాగుంటుందని ఆలోచిస్తాను ఏదైనా ఒక వీడియో చేసేటప్పుడు కానీ ఇది చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డ అవుతుందంటే నేను చేయను ఇది మంచిదవుతుందంటే ఆలోచన చేస్తాను మంచి కాకపోయినా చెడ్డ పేరు రాకూడదని ఆలోచిస్తాను అంతకు తప్పితే ఎవ్వరు నాకు ఇలా చెప్పు అలా చెయ్యి అలా చెప్తే మన న్యాచురల్ అబిలిటీస్ అనేటివి కిల్ చేసినట్లే మనం న్యాచురల్గా ఉండలేము మనం చేస్తున్నాం బట్ అధిష్టానం నుంచా పార్టీ పెద్దల నుంచా జగన్మోహన్ రెడ్డి గారి నుంచా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచా ఏమైనా అప్రిషియేషన్ ఉందంటే బాగా మాట్లాడతావు ప్రదీప్ యు ఆర్ గుడ్ అని చెప్పేసి వాళ్ళు అంటారు దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ ఇన్ పాలిటిక్స్ Thank you.